అనంత్ శ్రీరామ్ గారు రాశారు చంద్రబోస్ గారు ఈరోజు ఇక్కడ రాలేకపోయారు బట్ చంద్రబోస్ గారు మీరు మౌనంగానే ఉండమని మా మాకు చెప్పింది మీరే అలాగే లక్ష్మీ పాటని మాకు నేర్పించింది మీరే ఇప్పుడు నీలి నీలి ఆకాశంతో ఇంత అందమైన పాటని మాకు అందించింది మీరే ప్లీజ్ కీప్ రైటింగ్ ఇలాంటి బ్యూటిఫుల్ సాంగ్స్ ఇంకా చంద్రబోస్ గారి కలం నుంచి జాలు వారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనదర్ ఫెంటాస్టిక్ లిరిక్ రైటర్ ఆనంద్ శ్రీరామ్ గారు ఈరోజే ఫస్ట్ టైం అందరూ ఈ పాటను ఇక్కడ విన వినడం జరిగింది నాకు తెలిసి ఇక మన దగ్గర ఉండేటువంటి అమ్మ పాటల పరంపరలో ఇది ఎప్పుడు టాప్ వరుసలో ఉంటుంది అలాంటి ఒక పాటను అందించారు థ్యాంక్ యూ నాకు ఎన్ని నిమిషాలు అనుమతి ఉంది మాట్లాడడానికి స్టేజ్ మీది టైం మీది మూడు రోజుల్లో ముప్పై రోజుల్లో ప్రేమలో పడ్డం ఎలా నేర్చుకోబోతున్న తెలుగు ప్రేక్షకులందరికీ నా అభివాదాలు నాకు ఒక చిన్న విచిత్రమైన విషయాలు అనిపించినాయి అండి ఈ కార్యక్రమంలో మామూలుగా మన ఇళ్లలో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఒక పురోహితుడు అవసరం అవుతూ ఉంటుంది ఇలాంటి వేడుకలు జరుగుతున్నప్పుడు వ్యాఖ్యాత అవసరం అవుతూ ఉంటుంది కానీ ఆ పురోహితుడు తన పెళ్ళికి ఎవరిని పురోహితుడిగా ఎంచుకోవాలంటే ఆ ఊరిలో మంచి ఘనపాటి అయిన పురోహితుడు కావాలి ఎన్నో వేడుకల్ని తన నోటితో మాటతో నడిపించిన ప్రదీప్ గారు ఈరోజు మరి వ్యాఖ్యాతగా సుమగారిని ఎంచుకున్నారు అక్కడే అద్భుతమైన ఎంపిక జరిగింది ఆవిడకి కానీ సుమగారికి చిన్న బాధ ప్రతి పెళ్ళికి ఓ పురోహితుడు వెళ్తూ ఉంటే పక్కన ఇంకో పురోహితుడు కావాలి అలా ప్రదీప్ గారు సుమగారితో ఎన్నో వేడుకలు చేశారు ఈరోజు పాపం ఒంటరిగానే ఆవిడ వేడుకని తన ఒంటి చేతితో నడిపిస్తుంది వెనకుండి నడిపిస్తున్నారంట ప్రదీప్ గారు ఎదురుండి వెనకుండి నడిపిస్తున్నారు సరే సరదా విషయాలు అటు అటు ఉంచితే సుమగారు మీరు అన్నారు అమ్మ పాటల్లో ఇది నిలుస్తుంది అని అలా నిలవాలని నేను ఆశిస్తున్నాను అమ్మ పాటలు ఎందుకు నిలిచిపోతాయంటే అమ్మ అన్న పదం తర్వాత ఏం రాసినా నడిచిపోతుంది కాబట్టి అమ్మ పాటలు ఎక్కువ నిలిచిపోతాయి కానీ ఈ అమ్మ పాటలో ఏం రాసినా నడిచిపోద్దంటే అలాంటి సాహిత్యం ఇక్కడ కాదు కథను నడిపే సాహిత్యం కావాల్సి వచ్చింది అమ్మ పాటలు మన చరిత్రలో ఎన్నో ఉన్నాయి అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు అన్న సినారే గారి దగ్గర నుంచి పెదవే పలికిన మాటల్లోనే తియ్యదనం అమ్మ అన్న చంద్రబోస్ గారి వరకు ఎందరో మహనీయులు అమ్మ అన్న రెండు అక్షరాల మధ్యలో ఉన్న నిండు సముద్రంలోంచి రత్నాలని వెలికి తీసి మనకిచ్చిన వారే కొందరు అమ్మంటే తెలుసుకో అన్నారు కొందరు అమ్మని మించి దైవం ఉన్నదా అన్నారు కొందరు అమ్మ చూడాలి అన్నారు కొందరు నువ్వు కావాలి అమ్మ అన్నారు ఇన్ని పాటలు అమ్మ మీద వచ్చిన తర్వాత ఈ పాటలో ప్రత్యేకతను ఎలా చూపించాలి అన్న ప్రశ్న నాకు వచ్చినప్పుడే ఆలోచన విధానంలో మార్పు రావాలనిపించింది అమ్మ పాటను రాసే విధానంలో కాదు అమ్మ పాటని చూసే విధానంలో మార్పు వస్తేనే ఈ పాటని మరో పాటలాగా రాయగలను అనిపించింది అప్పుడు అమ్మ గురించి అమ్మ తరపున కాకుండా అమ్మ గురించి బిడ్డ తరపున ఆలోచిస్తే ఎలా వస్తుందన్న ఆలోచనకి ఫలితమే అమ్మ మళ్ళీ పెంచవా అన్న ఈ పాట ఈ అమ్మ మళ్ళీ పెంచవా అన్న దానికి ప్రేరణ ఎక్కడంటే ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ వృద్ధాశ్రమాల్లో దృశ్యాలు చూపిస్తూ ఆ అమ్మలతోనూ నాన్నలతోనూ మాట్లాడిస్తున్నారు అందరి మాటల సారాంశం ఒకటే ఎంత కష్టం వచ్చినా కంటికి రెప్పలను కాచుకుంటే కంటిలో నలుసులాగా తీసి వృద్ధాశ్రమంలో పడేశాడు అని పాప మా పిచ్చి తల్లికి తెలియదు వాడు కడుపులో తన్నినప్పటి నుంచి కడుపు మీద తన్నే వరకు చేసిన ప్రతి విషయం వాడి గుర్తులో ఉండదు అందుకనే అమ్మ విలువను గుర్తించడు కడుపులో స్పృహ తెలియదు ఒళ్ళో ఊహ తెలియదు చంకలో ఉన్నప్పుడు పద్ధతి తెలియదు ఇంట్లో ఉన్నప్పుడు మర్యాద తెలియదు ఇంటి బయటికి వెళ్ళినప్పుడు లోకం తెలియదు అన్నీ తెలిసి ఇదంతా అమ్మ అని తెలిసిన తర్వాత ఏం చేయాలో తెలియదు ఇన్ని ఇన్ని అల అలజడుల మధ్య ఇన్ని అలజడుల మధ్య ఎవడో వందలో ఒక్కడు అమ్మకి ఏదో చెయ్యాలని తెలుసుకుంటాడు అలా తెలుసుకున్నవాడు ఈ కథలో కథానాయకుడు తెలుసుకుని ఏం చేశాడంటే ఇప్పుడు వరకు స్పృహ తెలియదు ఊహ తెలియదు కాబట్టి ఆ స్పృహ వచ్చింది ఊహ తెలిసింది మళ్ళీ పెంచు ఇప్పుడు పద్ధతిగా పెరుగుతానని ఈ పాట ద్వారా తెలియజేస్తున్నాడు అంతకన్నా ఎక్కువ ఈ కథ గురించి నేను చెప్పకూడదు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకులు మున్న గారికి నిర్మాతలు వినయ్ గారికి సంగీత దర్శకుడు అనూప్ గారికి అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షంతవ్యుణ్ణి అని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీరామ్ గారు వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము चला डिफरेंट